వెల్కమ్ బ్యాక్ సార్. ప్రభుత్వం చేసే ఖర్చుల్లో రకాలు ఏంటి అనే విషయం గురించి. అంటే ఇప్పుడు ఖర్చుల్లో ఒకప్పుడు రెండు రకాల కేటగరైజ్ ఉండే, ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ అని, క్యాపిటల్ అండ్ రెవెన్యూ అని. ఇప్పుడు ప్లాన్ నాన్ ప్లాన్ వాడడం లేదు. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని వాడతారు. అంటే ఖర్చులు కూడా ఇప్పుడు మనం కుటుంబంలో కూడా ఖర్చు పెట్టుకుంటాం, అనేక రకాల ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినేస్తాం ఖర్చు, ఒక తీర్థయాత్రకు వెళ్ళి వస్తాం, ఒక విహారయాత్రకు వెళ్ళి వస్తాం ఖర్చు, ఒక వెళ్ళి ఒక ఢిల్లీ బాంబే తిరిగి వస్తాం అది కూడా ఖర్చు, పిల్లల చదువు పైన ఖర్చు పెడతాం అది కూడా ఖర్చు, లేదు ఒక పొలం కొంటాం అది కూడా ఖర్చే, ఒక కారు కొంటాం ఎంజాయ్ చేస్తాం ఖర్చు, లేదు ఒక కారు కొని ఉబర్కు ఒక డ్రైవర్ని పెట్టి ఉబర్కు తిప్పుతాం ఖర్చే. సో ఈ అన్ని ఖర్చులు ఖర్చే, కానీ అన్నీ ఒకే రకం కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు కారు కొనుక్కొని నువ్వే నడుపుకున్నావు అనుకోండి, నీకు రోజు ఇయర్ మంత్లీ పెట్రోల్ ఖర్చు ఉంటుంది, కారు డిప్రిసియేషన్ అవుతుంది, కారుకు మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అదంతా నీకు ఖర్చు అవుతుంది. అదే నువ్వు కారు కొని ఒక డ్రైవర్ని పెట్టి ఉబర్కి ఇచ్చావు అనుకోండి, నీకేం ఖర్చు కాదు, పైగా ఆదాయం వస్తుంది, నీకు రెవెన్యూ వస్తుంది. అంటే కొన్ని రకాల ఖర్చు ఖర్చుగానే ఉంటుంది, కొన్ని రకాల ఖర్చు ఆదాయాన్ని ఇచ్చే ఖర్చు ఉంటుంది. నువ్వు ఒక పొలం కొన్నావు, దానిపైన నీకు పంట ఆదాయం వస్తుంది, నువ్వు ఒక ఇల్లు కట్టావు రెంట్కి ఇచ్చావు దాని మీద ఆదాయం వస్తుంది, లేదు నువ్వు ఒక ఏదైనా ఒక బిజినెస్ ఖర్చు పెట్టి ఒక ఒక ఉదాహరణకు ఒక సాధారణ గృహిణి ఉంటారు, ఒక పెద్ద మిక్సీ కొని దాంట్లో పప్పు రుబ్బి ఇడ్లీ పిండి ఇవన్నీ రుబ్బి అమ్ముతూ ఉంటుంది. అంటే ఈ ఖర్చు ఒక పెద్ద మిక్సీ కొన్నారు కానీ దాని ద్వారా ఆదాయం వస్తుంది. అందువల్ల ఖర్చులు కూడా ఆదాయాన్ని వచ్చే ఖర్చు ఉంటుంది, ఆదాయం రాని ఖర్చు ఉంటుంది. ఆదాయం వచ్చే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, మూలధన వ్యయము అంటారు. సో ఆదాయము రాని రోజువారీ ఖర్చులు, సాధారణ మెయింటెనెన్స్ ఖర్చులు, వీటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన ఖర్చు, ఎందుకంటే దానిపైన మళ్ళీ ఆదాయం వస్తుంది. అంటే ఇన్కమ్ జనరేటింగ్ ఎక్స్పెండిచర్ ఇస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అందువల్ల ఏ బడ్జెట్ మీద విశ్లేషణ చేయాలనుకున్నా ముందు చూసేది ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అని చూస్తారు. సో అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఖర్చు, అదనంగా ఆస్తుల్ని సృష్టించే ఖర్చు, అంటే అదనంగా ఆస్తుల్ని క్రియేట్ చేసే ఖర్చు అది. సో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమో రెగ్యులర్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఉదాహరణకు నీవు ఇల్లు రొటీన్గా నడవటానికి చేసేటువంటి యాక్టివిటీస్కి అయ్యే ఖర్చు, ఇప్పుడు జీత భత్యాల మీద ఖర్చు ఉంటుంది, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. వడ్డీలు కట్టాలి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. సో అందువల్లే బడ్జెట్ను విశ్లేషించేటప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూడాలి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా డెవలప్మెంట్కు దారితీస్తుంది, అభివృద్ధికి దోహదం చేస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్తో పోలిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే అది ఆరోగ్యకరమైన బడ్జెట్గా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు వడ్డీలు కట్టకుండా పోయినావు అనుకోండి, అది ఆరోగ్యకరమైన ఖర్చు కాదు. సో కనీసం జీతభత్తాలన్నా ప్రజలకు ఇంత చేతుల్లో డబ్బులు వస్తాయి, కానీ నువ్వు వడ్డీలు కట్టినావు అనుకోండి, అది దానివల్ల ఆ ఖర్చు వల్ల ప్రభుత్వానికి మెరుగైన ఆర్థిక పరిస్థితి రాదు, ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరగవు. అందువల్ల ఏ ప్రభుత్వమైనా తన రెవెన్యూ ఎక్స్పెండిచర్ను నియంత్రించుకుంటూ, రెవెన్యూ వ్యయాన్ని నియంత్రించుకుంటూ, మూలధన వ్యయాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను పెంచుకుంటే అది ఆరోగ్యకరమైన బడ్జెట్గా భావిస్తాం. బడ్జెట్ విశ్లేషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? అంటే ఒకటి, ఎప్పుడు కూడా బడ్జెట్ను మనము అబ్సల్యూట్ ఫిగర్స్ చూస్తే అర్థం కాదు, ఆల్వేస్ కంపారిటివ్ ఫిగర్స్ చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు మనకు విద్యారంగానికి 10,000 కోట్లు కేటాయించారు, ఏం చేస్తాం మనం వెంటనే, విద్యారంగానికి 10,000 కోట్లు నిధుల వరద అని రాస్తాం, అది కరెక్ట్ కాదు. దాన్ని ఎలా చూడాలి అంటే టోటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా చూడాలి. అంటే ఒక ప్రభుత్వం పెట్టే మొత్తం ఖర్చులో ఈ విద్యారంగం పైన ఖర్చు పెట్టేది ఎంత, ఆరోగ్య రంగం పైన ఖర్చు పెట్టేది ఎంత, అంటే ఇది ఒక ప్రభుత్వ తన బడ్జెట్లో ఆ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత అర్థమవుతుంది. ఇట్లా అంటే ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చులో దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఖర్చు. ఇప్పుడు ఉదాహరణకు నాగేశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు, నాగేశ్వర్కు 2 లక్షల రూపాయల జీతం ఉంది, నేను ఒక 10,000 రూపాయలు కారు మీద నా ట్రాన్స్పోర్ట్ మీద ఖర్చు పెడుతున్నాను, ఎంత అవుతుంది నాకు, 2 లక్షల్లో 10,000 అంటే 5% నా రవాణా ఖర్చులు కింద పెడుతున్నాను.
కానీ 20,000 జీతం ఉన్న అతను 10,000 ఖర్చు పెట్టాడు అనుకోండి కారు కొనుక్కొని, ఏమవుతుంది? తన ఆదాయంలో తన ఖర్చులో 20,000 ప్రతి నెల ఖర్చు పెడుతున్నాడు, అందులో 10,000 రవాణా మీద పెడుతున్నాడు అనుకోండి, అంటే 50% ఆఫ్ తన ఎక్స్పెండిచర్ రవాణా మీద పెడుతున్నాడు. అది దివాలా కోరు వ్యవహారం. అందుకే ఎప్పుడు కూడా నీ ఖర్చులు నీ ఆదాయానికి తగినట్టుగా ఉండాలి. ఆదాయం ఉన్నవాడు ఖర్చు పెడితే ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుంది, ఆదాయం లేనివాడు ఖర్చు పెడితే తానే దివాలా తీస్తాడు, ఆర్థిక వ్యవస్థకు ఊపు తర్వాత సంగతి. అంటే సస్టైనబుల్ ఎక్స్పెండిచర్ ఉండాలి, అంటే నీ ఆదాయానికి తగినట్టుగా నీ ఖర్చు ఉండాలి. అది తెలియలేదు నీ మొత్తం ఖర్చులో భాగంగా ఎంత ఖర్చు పెడుతున్నావు. ఇప్పుడు నేను నా ఖర్చులో పిల్లల చదువుపైన తక్కువ ఖర్చు పెట్టి విహారయాత్రలపైన ఎక్కువ ఖర్చు పెట్టాను అనుకోండి, నన్ను బాధ్యతారహితులైన తండ్రి అంటాడు. సో విహారయాత్రలపైన ఖర్చు పెట్టాలా, పిల్లల చదువుపైన ఖర్చు పెట్టాలా? రెండు ఖర్చులే. సో పిల్లల చదువుపైన ఎంత పర్సంటేజ్ ఖర్చు పెడుతున్నాడు, విహారయాత్రలపైన ఎంత ఖర్చు పెడుతున్నాడు, రెస్టారెంట్లు పోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు, పిల్లల ఆరోగ్యం కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాడు? సో ఇలా ప్రభుత్వం పెట్టే మొత్తం ఖర్చులో భాగంగా రంగాల వారీగా ఖర్చు రావాలి. ఇది మొదటిది. రెండు, ఇది కూడా గత బడ్జెట్లో ఎంతుంది, అంతకుముందు బడ్జెట్లో ఎంతుంది, అంతకుముందు బడ్జెట్లో ఎంతుంది, లాస్ట్ 5 ఇయర్స్లో ఎంతుంది అనే కంపారిజన్లో చూడాలి. ఎందుకంటే అప్పుడే నీవు మెరుగైన ఎక్స్పెండిచర్ ప్రియారిటీ ఇస్తున్నావా లేదా తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎడ్యుకేషన్ పైన ఒక 2% 10% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతున్నారు అనుకోండి, ఇది ఎక్కువనా తక్కువనా మనకు ఎప్పుడు అర్థమవుతుంది? గత ఐదేళ్ళు ఎవరేజ్ 15% ఎడ్యుకేషన్కు ప్రభుత్వం మొత్తం వేలో ఖర్చు పెట్టారు, ఇప్పుడు 10% ఉందనుకోండి, మనం అప్పుడు తగ్గింది ప్రభుత్వానికి విద్యారంగం పైన ప్రాధాన్యత తగ్గింది అని అంచనా వేస్తాం. గత 5 ఏళ్లలో 10% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టారు, ఇప్పుడు కూడా 10% ఉందనుకో, ఏమంటాం మనం? విద్యారంగం పైన ప్రభుత్వానికి ప్రాధాన్యత పెరగలేదు, ఎక్కడుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అంటాం. సో లాస్ట్ 5 ఇయర్స్లో విద్యారంగం పైన ప్రభుత్వం మొత్తం ఖర్చులో 5% ఖర్చు పెట్టారు, ఇప్పుడు 10% ఖర్చు పెడుతున్నారు అనుకోండి, భారీగా పెరిగిన విద్యారంగం పైన ప్రభుత్వ ప్రాధాన్యత అంటాం. అందువల్ల అది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్, అంటే ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చులో భాగంగా చెప్పడం కాకుండా గత ఏడాదుల్లో ఎలా ఉండే అని మనం కంపేర్ చేస్తూ చెప్పాలి. ఇది ఒకటి. అలాగే ప్రతి ఫిగర్ను సహజంగా జాతీయ ఆదాయంలో భాగంగా చెప్తాం, అంటే అదే పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చెప్పాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు మనకు అర్థం కావాల్సింది, నాకు 100,000 రూపాయల ఆదాయం ఉన్నవాడు విహారయాత్రలపైన 10,000 ఖర్చు పెట్టాడు, పెద్ద ఇబ్బంది లేదు. 100,000 రూపాయల ఆదాయం ఉన్నవాడు 10,000 అప్పు చేశాడు, ఇబ్బంది లేదు. కానీ 10,000 రూపాయల ఆదాయం ఉన్నవాడు 2,000 రూపాయలు విహారయాత్రల మీద ఖర్చు పెట్టినా కూడా అది భారం అవుతుంది. అలాగే 10,000 ఆదాయం ఉన్నవాడు 5,000 అప్పు చేసినా భారం అవుతుంది. అందువల్ల నీవు ఖర్చులైనా అప్పులైనా ఏదైనా నీ మొత్తం ఆదాయంలో భాగంగా చూసినప్పుడు అది కరెక్ట్ అనాలిసిస్ అవుతుంది. అందుకే దాన్ని ప్రపోర్షన్ ఆఫ్ జీడిపి అంటారు. కేంద్ర బడ్జెట్ అయితే జీడిపిలో భాగంగా చెప్తారు, రాష్ట్ర బడ్జెట్ అయితే జిఎస్డిపిలో, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో భాగంగా చెప్తారు. అందువల్ల బడ్జెట్ గణాంకాలను టోటల్ పబ్లిక్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో భాగంగా చూడాలి, అలాగే టోటల్ నేషనల్ ఇన్కమ్లో భాగంగా చూడాలి. అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇప్పుడు దానికి 30,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే ఎంత దీనికి ఈ రంగానికి కేటాయిస్తున్నారు, జాతీయ ఆదాయంలో భాగంగా ఎంత అనే రెండు రకాల కంపారిజన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఒకటే కాదు, మీకు డెట్ టు జీడిపి రేషియో అంటారు, అంటే అప్పులు కూడా. ఇప్పుడు అప్పులను చూసేటప్పుడైతే చాలా చూడాలి, డెట్ టు జీడిపి రేషియో అంటే నీ మొత్తం ఆదాయంలో అప్పు ఎంత, అంటే మన ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు అప్పు చేసినా మనం కట్టుకోగలం, కానీ ఆదాయం తక్కువ ఉన్నవాడు అప్పు చేస్తే కట్టుకోలేడు. అందువల్ల ఆదాయాన్ని ఎప్పుడులో భాగంగా అప్పును చూడాలి, ఒకటి. రెండు, అప్పును మూలధన వ్యయంలో భాగంగా చూస్తారు, డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రేషియో అంటారు. ఇప్పుడు ఉదాహరణకు అప్పు చేసి నేను పొలం కొంటే నష్టం లేదు, అప్పు చేసి నేను ఒక 2 రూములు వేసి రెంట్కి ఇస్తే నష్టం లేదు, అప్పు చేసి నేను ఆటో కొనుక్కొని ఆటో నడుపుకుంటూ సంపాదిస్తే నష్టం లేదు, కానీ అప్పు చేసి నేను విహారయాత్రలకు వెళ్ళాను, అప్పు చేసి దుబారా ఖర్చు పెట్టాను, అప్పు చేసి లగ్జరీస్ మెయింటైన్ చేశాను నాకున్న కెపాసిటీ కన్నా, అది నష్టదాయకం. అందువల్ల అప్పు చేసి ఏమి చేశావు,
అందుకే అప్పు చేసి కనుక ఆదాయాన్ని తెచ్చే రీతిలో ఖర్చు పెట్టామనుకోండి, దాన్నే డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రేషియో అంటారు. సో ఆ డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? మూడవది షార్ట్ టర్మ్ డెట్ వర్సెస్ లాంగ్ టర్మ్ డెట్ చూడాలి. అంటే ఉదాహరణకు నీవు ఒక అప్పు చేసావు, ఈ అప్పు 20 ఏళ్లకు లోన్ తీసుకున్నావు, నీ మీద భారము ఒత్తిడి తక్కువ ఉంటుంది, నువ్వు 2 ఏళ్ళు 5 ఏళ్లలో చెల్లించాల్సిన లోన్ తీసుకున్నావు, నీ పైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందువల్ల లాంగ్ టర్మ్ డెట్ అనేది రిలేటివ్లీ కంఫర్టబుల్గా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వము స్వల్పకాలిక రుణాలు తీసుకుంటుందా, దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటుందా. తర్వాత కాస్ట్ ఆఫ్ డెట్ చూడాలి, ఎంత వడ్డీ చెల్లిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నీవు తక్కువ వడ్డీ చెల్లించేటువంటి లోన్ అనుకో, భారం ఏమి ఉండదు. ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నావు అనుకో, భారం ఉంటుంది. కాస్ట్ ఆఫ్ డెట్ చూడాలి. తర్వాత సోర్స్ ఆఫ్ డెట్ చూడాలి. ఇప్పుడు ఒక విదేశీ రుణం తీసుకున్నాం అనుకోండి, డాలరు రేటు మారినప్పుడు నీకు భారం అవుతుంది. అందువల్ల విదేశీ రుణాల కాంపోనెంట్ ఎంత ఉన్నది అని చూడాలి, ఫారిన్ లోన్ కాంపోనెంట్. అలాగే ఈ అప్పులో నీకు ఈ రుణాల్లో కూడా ఎవరి నుంచి తీసుకున్నావు, సోర్స్ ఆఫ్ డెట్ చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు విదేశాల నుంచి అప్పు తీసుకున్నావు, నువ్వు కట్టే వడ్డీ ఎవరికి పోతుంది, విదేశాలకు పోతుంది. కానీ ప్రజల నుంచి డబ్బు తీసుకున్నావు అనుకోండి, స్మాల్ సేవింగ్స్ అంటారు. ఉదాహరణకు ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీసులో కట్టే పొదుపు మొత్తాలు, అలాగే మనము ప్రభుత్వం బాండ్లు జారీ చేస్తుంది ఉదాహరణకు, ఈ బాండ్ల ద్వారా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వడ్డీ ఎక్కువ చెల్లించినా ఇది ఎవరికి వస్తుంది, దేశ ప్రజలకు వస్తుంది. అంటే దేశ ప్రజలకు వడ్డీ ఎక్కువ చెల్లించినా కూడా ప్రభుత్వానికి భారం కావచ్చేమో, కానీ అది ప్రజలకు ఆదాయంగా మారి ప్రజలకు బెనిఫిట్ అవుతుంది. అందువల్ల ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ చూడాలి, సోర్స్ ఆఫ్ డెట్, షార్ట్ టర్మ్ డెట్టా, లాంగ్ టర్మ్ డెట్టా, కాస్ట్ ఆఫ్ డెట్, డెట్ టు జీడిపి రేషియో, డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రేషియో. కేవలం అప్పింతుంది అంటే సరిపోదు, అది ఏ పిక్చర్ కూడా మనకి ఇవ్వదు. ఆ అప్పు యొక్క స్వభావం ఏంటి, లక్షణం ఏంటి అని చూడాలి. ఇలా ప్రతి ఖర్చులో ప్రతి దాంట్లో కూడా మనము ఏ రకంగా లోతుల్లోకి వెళ్ళి ఆ గణాంకాలను అధ్యయనం చేస్తే తప్ప మనకు విషయం అర్థం కాదు. విమర్శకులు చెబుతున్నట్లుగా